వెల్కమ్ టు TS24 న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే అచ్చేదిననే మాట ప్రస్తావిస్తుంటారు. నిజంగానే మరుపురాని రోజులను భారతీయుల అనుభవంలో చూస్తున్నారు. పదేండ్ల కిందటికి ఇప్పటికీ పెరుగుతున్న ధరల తీరు చూసి చుక్కలకే చెక్కరొచ్చేట్టున్నది. మోదీ హయాంలో రెండు రకాల అంశాల్లో భారీ పెరుగుదల కనిపిస్తున్నది. ఒకటి జనం నిత్యం ఉపయోగించే వస్తువుల ధరల్లో, మరొకటి తమను ప్రశ్నించిన వారిపై ఈడీ సిబిఐ కేసుల నమోదులో. ఈ రెండు అంశాలు చాలా వేగంగా తమ సూచీలను ఉద్వాముఖంగా నమోదు చేస్తున్నాయి. పల్లె నుంచి పట్నం దాకా అందరి అనుభవం వంట గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదల. కానీ జనాలు భరిస్తున్నారే తప్ప ధరల గురించి కిమ్మనడం లేదు. బాధలు భరించడం కూడా ప్రజలు బాగా అలవాటు చేసుకున్నారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలేమిటి, తమపై అవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే విషయాల గురించి ఆలోచించే తీరిక ప్రజలకు లేదు. పొద్దుతో పోటీ పడి వారు బతుకుబండిని లాక్కుంటున్నారు. ఇది యావత్ భారత ప్రజల జీవితం. ఎవరి బతుకుదెరువు బిజీలో వారున్నారు. చడీ చప్పుడు కాకుండా ధరలు పెంచే పనిలో మోదీ ప్రభుత్వం తలమునకలై ఉన్నది. దేని ధర ఎంత పెరిగిందనే లెక్కల కంటే మచ్చుకు ఒకటి రెండు ముఖ్యాంశాలు చూపిస్తే వాటి తీవ్రత ఎంత అర్థమవుతుంది. అంతేకాదు, కొత్త కొత్త రకాల పన్నులు ఎట్లా వేయాలో కూడా మోదీ ప్రభుత్వం ప్రజల అనుభవంలోకి తీసుకొస్తున్నది. ప్రభుత్వం అంటే కేవలం పన్నులు వేసేందుకేనని ప్రజలకు సంపూర్ణంగా అర్థమయ్యేలా చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. తమది స్మార్ట్ ప్రభుత్వం అని ఇన్నాళ్ళు చెప్పుకుంటున్న మోదీజీ స్మార్ట్ అంటే ఏమిటో మంచి రుచి చూపించారు. వాలెట్లు, కార్డుల ద్వారా యూపీఐ పేమెంట్స్ పై ఇంటర్చేంజ్ ఫీజుల వసూలును నేటి నుంచి అమలు చేయబోతున్నారు. 1 నుంచి 1.5% వరకు ఈ పన్నుల వడ్డన ఉండబోతున్నదట. ప్రధానంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించరంటూ తాజాగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ నరేంద్ర మోదీకి బహిరంగంగా లేఖ రాశారు. 2013లో బ్యారెల్ ధర $110 ఉంటే పెట్రోల్ ధర $76 ఉండేదని, ఇప్పుడు అదే బ్యారెల్ ధర $66 ఉంటే పెట్రోల్ ధర $110 చేరడమేంటని ప్రశ్నించారు. 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 45% పైగా పెట్రోల్ ధరలు పెరగడం వల్ల సరుకు రవాణా భారమై సామాన్యుడు కొనే ప్రతి సరుకు ధర భారీగా పెరగడంతో వాటిని భరించే శక్తి లేని ప్రజలు తల్లడిల్లుతున్నారు. కార్పొరేట్ శక్తులకు పన్నులు తగ్గించి ఇంధన ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తున్నదని తన లేఖలో కేటీఆర్ బాహటంగానే విమర్శించారు. పెట్రోల్ ధరలే కాదు, నిత్యం వినియోగించే ఔషధ ధరలను సైతం 12% పెంచాలని కేంద్రం నిర్ణయించడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. బీపీ, చర్మవ్యాధులు, జ్వరం, ఇన్ఫెక్షన్లు, ఎనీమియా తదితర వంటి వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్ వంటి 800 పైగా అత్యవసర మందుల ధరలను పెంచాలని కేంద్రం నిర్ణయించడం గమనార్హం. గడిచిన 8 ఏళ్లలో ఔషధాల ధరలను 60% పెంచారు. అంతేకాదు, ఏటా సుమారు 12,000 కోట్ల కేవలం మందులపైనే పన్నుల రూపంలో కేంద్రం వసూలు చేస్తున్నది. ఇలాంటి లెక్కలు కోకల్లలు. ధరలు పెరగడంతో ఇంతకంటే మంచి రోజులు ఏం కావాలని ఎవరూ అడిగే అవకాశం కూడా లేదు. దేశం కోసం, ధర్మం కోసం ఈ మాత్రం భరించకుంటే ఎలా అని వాట్సాప్ యూనివర్సిటీలు సిద్ధంగా ఉంటాయి. అందుకే ధరలు పెరుగుతున్నా ఆహా ఓహో చాలా మంచి రోజులని జనం భావించాలి. లేదంటే వీళ్ళ ట్రోల్మెంట్ మరోలా ఉంటుంది. అలాంటి రుచి కూడా దేశంలో ఏదో రాష్ట్రంలో ఏదో పార్టీ చూస్తూనే ఉన్నది. ఇదంతా అందరి కళ్ళ ముందు జరుగుతున్న విషయమే, కానీ అంతటా మౌనం. కారణం, ప్రతిదానికి రాజీ పట్టమే. గతంలో ప్రభుత్వాలు చారాన బస్ ఛార్జీలు పెంచితే గయ్యమని లేచే కమ్యూనిస్టులు కూడా నేడు కిమ్మనడం లేదు. పార్లమెంట్లో అధికార పక్షాన్ని అడుగడుగునా ఇబ్బంది పెట్టే ప్రతిపక్షాలు నేడు పరేషాన్లో ఉన్నది. ప్రజా వ్యతిరేక చర్యలంటూ ప్రభుత్వ పాలసీలు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నట్లు కాస్త అనిపించినా చాలు ధర్నాలు, రాస్తా రోకోలతో రోడ్డు కిక్కిరిసిపోయేవి. ప్రకార్డులు, బంద్లు అంటూ ప్రజాస్వామ్యం బతికే ఉన్నదనే చర్చను ప్రపంచానికి చాటి చెప్పేవి. కానీ ప్రస్తుతం విపక్షాలు, ప్రజలు అప్రకటిత బంద్ ప్రకటించుకొని తలుపులే కాదు కిటికీలు కూడా మూసుకొని మౌనవ్రతంలోకి వెళ్ళినట్లు వర్తమాన చరిత్ర ముందు తరాలకు అందజేయబోతున్నది. ఒకవేళ ధైర్యం చేసి ఏ పార్టీ నాయకుడైనా మోదీ పాలసీని ప్రశ్నిస్తే వెంటనే వారు ఇబ్బందుల పాలు కాక తప్పదు. అందుకే 75 ఏళ్ల స్వర్ణోత్సవ భారతంలో ఈడీ సిబిఐలు మునుపెన్నడూ లేని విధంగా శరవేగంగా స్పందిస్తున్నాయి. కాదు కాదు, స్పందించేలా మోదీ బృందాలు పనిచేస్తున్నాయనేదే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక తమను ప్రశ్నించే వారిని దారికి తెచ్చుకునేందుకు ఈడీ ప్లస్ సిబిఐ అనే ఫామ్లా మోదీ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తున్నదని విపక్షాల ప్రధాన ఆరోపణ. ఇప్పటివరకు జాతీయ, ప్రాంతీయ పార్టీలు స్వతంత్రులు కలుపుకుని వారందరిపై పదుల సంఖ్యలో ఈడీ కేసులు నమోదైనట్లు తెలుస్తున్నది. అంటే నయానో భయానో అందరినీ తమ దారికి తెచ్చుకునేందుకు అన్ని దారులు వెతుక్కుని మరీ తమ సంగతి ఏమిటో చూపిస్తున్నది ప్రధాని మోదీ అచ్చేదిన్ ప్రభుత్వం. ఎనకటికి ఎవరో కోరి కోరి కోడిదూడని తెచ్చుకుంటే తిరిగిన దిక్కల్లా పొడిచిందట. ఇప్పుడు దేశంలోని ప్రజల పరిస్థితి కూడా అట్లనే ఉన్నదని పెరుగుతున్న ధరలే కాదు కేసులు కూడా రుజువు చేస్తున్నట్లుంది.